ఎన్నికల్లో ప్రధానమైన అధికార ప్రతిపక్ష వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలు ఎన్నో వాగ్దానాలు చేశారు. ప్రజల్ని ఎంతగానో మోసం చేశారు, డబ్బు పంచారు. ఇవాళ ఎన్నికలు ముగియగానే నేతలందరూ విదేశాల పర్యటనలో ఉన్నారు, ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. సమస్యలన్నీ ఇవాళ ఇంకా ఎన్నికల ఫలితాల సంగతో భాగం, తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయో అర్థం కావట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతినిపోతూ ఉన్నాయి. ఒకవైపున హింస రెచ్చగొడతా ఉన్నారు, ఎన్నికల్లో డబ్బు పంపిణీ దగ్గర మాత్రం కుమ్మక్క అయ్యారు. ఎన్నికలు అయిపోగానే హింసాకాండ దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ అక్రమాలు జరిగిందో ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. డబ్బు పంపిణీని అరికట్టడం పూర్తిగా విఫలమయ్యింది. వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. అందుకని ఎవరు ఎలా అయినా బహిరంగ పంచుకున్నా ఇబ్బందులు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పరిహాసం చేస్తా ఉన్నారు. ఇంకొక వైపు చూస్తా ఉన్నాం, బిల్లులు చెల్లించకపోవడంతో రవాణా శాఖలో ఉన్నటువంటి సర్వీసులన్నీ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా సాంకేతిక ఇబ్బందులు కాదు, బిల్లులు చెల్లించక అక్కడ ఆగిపోయినాయి. హాస్టళ్లలో ఆహార పదార్థాలు సప్లై చేస్తున్న బిల్లులు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీలో బిల్లులు ఇవ్వలేదు, ఇంకా కార్మికులకి జీతాలు ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి పెండింగ్ బకాయిలు ఎంతో ఉన్నాయి. ప్రజల నుండి పన్నులు వసూలు చేయటం మీద ఉన్నటువంటి దృష్టి, ప్రజలకి సౌకర్యాలు కల్పించడమే లేదు. స్థానిక సమస్యలు కూడా ఎన్నికల్లో చూస్తే ఈరోజు ఉన్నటువంటి పట్టాలు కాని, ఇళ్లు కాని, ఇంకా మిగిలినటువంటి అనేక సమస్యలు పెండింగ్లోనే పెట్టేశారు. ఎన్నికల ముందు వరకు కోడ్ వచ్చే వరకు ఇదిగో అదిగో అని అడావిడి చేశారు, మళ్ళీ కోడ్ వచ్చిందని చెప్పారు, ఇవాళ్ళైన ఫలితాలని చెప్తున్నారు. ఆఖరికి ఎలా వచ్చిందంటే నగరంలో పారిశుద్ధ్యం కూడా దెబ్బతినిపోయింది. డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు చెత్త వాహనాలు. ఆ బడా కాంట్రాక్టులు మాత్రం కోట్ల రూపాయలు చెత్త పన్ను పేరుతో వసూలు చేసి వాళ్ళకి దోచిపెడుతున్నారు. వార్డుల్లోకి వెళ్తే కనీసం కార్మికులు పనిచేయడానికి తోపుడు బళ్ళు కూడా రిపేర్ చేయించకుండా కార్పొరేషన్ మరి వాళ్ళ అది కూడా ఆభారాన్ని కూడా కార్మికుల మీద వేస్తా ఉంది. అంటే కార్మికుల్ని, ప్రజల్ని, పారిశుద్ధ్యాన్ని ఎంత అధ్వానంగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సిపిఎం పార్టీ దీనికి భిన్నంగా ఎన్నికల అయిపోయిన తర్వాత ఫలితాలు రాకముందే ప్రతి వార్డుకి తిరిగి ప్రజలను కలుసుకుని ధన్యవాదాలు చెప్పడమే కాదు, వాళ్ల సమస్యలు కూడా తెలుసుకుని ఆ పరిష్కారాన్ని కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఎన్నికల ముందు పార్టీలు చెప్పిన మాటలకి, ఎన్నికల తదనంతరం వారు వ్యవహరిస్తున్న తీరుకి, నేతల వ్యవహరించిన తీరుకి తేడా కనబడుతుంది. ప్రజలు వీటిని గమనించాలి. రాబోయే కాలంలో పౌర సమాజం చురుకైన పాత్ర వహించి ప్రభుత్వాల్లో ఎవరున్నా సరే ఐక్యంగా వాళ్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఎం అందుకు తోడ్పడుతుందని చెప్పి తెలియజేస్తుంది.